Lions roaring in the morning sun, searching for a longer day. Hello friends, welcome back to my channel. Ela unnaru andaru nenu kuda chala bagunnanu and meerandaru ela unnaru ani naku kinda comments lo tappakunda share cheskondi. So ee roju aithe oka special video anamata na life lo idoka achievement ani cheppochu ante చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ అంటారు కదా మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం అలా ఫీల్ అవుతాము. ఎప్పుడైనా మనకి జాబ్ వచ్చినప్పుడు కానీ లేదంటే మనం సొంతగా మంచిగా కష్టపడి ఎర్న్ చేసుకున్న మనీతో ఏదైనా కొనుక్కున్నప్పుడు, కార్ కొనుక్కున్నప్పుడు, సో ఇలాంటి కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి కదా అమ్మాయిల జీవితాల్లో. సో అలాగా నాకు కూడా ఒక ప్రౌడ్ఫుల్ మూమెంట్ అనమాట ఇదైతే. సో నేను నా కష్టార్జితంతో కొనుక్కున్న గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను మీతో చూపిద్దాము అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను నా గోల్డ్ వీడియో కలెక్షన్ చేసేసాను, బట్ అవి కాకుండా నేను రీసెంట్గా ఇప్పుడు తీసుకున్నవి మీతో షేర్ చేద్దాము అనిపించింది. మీకు బ్లాగ్స్లో కూడా చూపించాను కదా, నేను మమ్మీతో కలిసి 2-3 సార్లు గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ కూడా వెళ్ళాను. అప్పుడు నేను అంతగా చూపించలేదు, డైరెక్ట్గా అంటే ఎక్కువ డీటెయిల్గా ఏం చూపించలేదు. మీలో చాలా మంది కూడా అడిగారు క్లియర్గా చూపించండి, డీటెయిల్స్ చెప్పండి అని. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి గోల్డ్ వీడియో కలెక్షన్ కాబట్టి మీరు ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. నేను ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ నేను పట్టించుకోను, నేను వదిలేస్తాను. సో నాకు షేర్ చేయాలనిపిస్తుంది, మీరు షేర్ చేస్తున్నాను అంతే. దీనికి పెద్ద రీజన్ ఏం లేదు, షో ఆఫ్ కాదు. నాకున్నది నేను చూపించుకుంటే అది పెద్ద షో ఆఫ్ ఏం కాదు, లేని ఉన్నాయని చెప్పుకుంటే షో ఆఫ్ అవుతుంది, కానీ ఉన్నాయి చూపించుకుంటే ఏం షో ఆఫ్ అని అవ్వదు. అంటే ఇది కొంతమంది నెగిటివ్ కమెంట్స్ పెట్టారు అక్కడ వాళ్ళ కోసం చెప్తున్నాను, మీ అందరి కోసం కాదు. బట్ మీలో చాలా మంది 99% ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆర్ నిజంగా లవ్లీ సబ్స్క్రైబర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరో 1% ఉంటారు అంతే. 1000 మందిలో ఒకళ్ళు ఉన్నది మాత్రాన నాకు ఎటువంటి ఫరక్ పడదనమాట. సో మీలో చాలా మంది నన్ను బాగా అభిమానిస్తారు, నేను చూపించే వీడియోస్ని సపోర్ట్ చేస్తారు. మెయిన్గా నా గోల్డ్ కలెక్షన్ వీడియోస్ అయితే అన్నీ కూడా చాలా మంచిగా ఏమంటారు హిట్ అయ్యాయి, అండ్ చాలా మంచిగా మీరు సపోర్ట్ కూడా చేశారు. సో అలా ఇది కూడా నేను చేద్దాము అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గోల్డ్ తీసుకోవాలనుకున్న హారం కానీ నెక్లెస్ కానీ ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటుంటే మీకు డిజైన్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి కదా. సో దానికోసం కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే ఒక సెట్ లాగా తీసేసుకున్నాను అనమాట ఈసారి. అంతా కూడా నేను నా ఓన్ నా కష్టార్జితంతో నేను తీసుకున్నాను, ఎవరి మీద డిపెండ్ అయి తీసుకుంది కాదు. ఇదంతా కూడా ఒక చెప్పాను కదా ఒక బిగ్ అచీవ్మెంట్ అనమాట నా లైఫ్లో అయితే. అంటే ఇలాంటి గోల్డ్ మీద ఒక 10 to 15 lakhs మనం ఖర్చు పెట్టడం, దట్టు అది మనం ఎర్న్ చేసుకునేది అవ్వడం అనేది మామూలు విషయం కాదు, ముఖ్యంగా లేడీస్కి. ఎందుకంటే మగవాళ్ళంటే ఇంకా ఖచ్చితంగా అందరూ జాబ్ చేస్తారు, వాళ్ళు ఎర్న్ చేస్తారు. బట్ లేడీస్లో కొంతమంది జాబ్ చేయకపోవచ్చు, జాబ్ చేయొచ్చు. బట్ నేను నా ప్రొఫెషన్ యూట్యూబ్ తీసుకున్నాను కాబట్టి, సో దాంట్లో నేను కష్టపడి సంపాదించుకున్న మనీతో నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ కొన్ని అంటే ఏమంటారు కొంచెం మనీ సేవ్ చేసుకున్నది ఉంది. అలాగే నేను యూట్యూబ్లో నాకు వచ్చిన మనీ కూడా నేను యూస్ చేసి ఇదంతా తీసుకున్నాను అనమాట. సో మెయిన్గా మీ సపోర్ట్కి ముందుగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నాకు ఇదంతా పాసిబుల్ అవ్వదు. సో మీ సపోర్ట్ అయితే ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. ప్రౌడ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే చిన్నగా ఉండదనమాట. యూట్యూబ్ అంటే ఏముంది వీడియోస్ పెట్టడమే కదా, మేము చూడడమే కదా అనుకుంటారు. బట్ ఒక వీడియో పెట్టాలి అంటే దట్టు హౌస్ వైఫ్, ఒక మదర్, అంటే 2 పిల్లల్ని చూసుకుంటూ, నేననే కాదు నాలాగా చేసి అందరి గురించి చెప్తున్నాను నేను, నాకు ఒక్కదాని గురించి రిలేటెడ్ కాదు ఇది. ఆల్మోస్ట్ అందరూ ఫీమేల్ యూట్యూబర్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్లో వీడియో చేయాలంటే. ఏమంటారు నిద్ర ఉండదు, ఎంతసేపు ఆలోచనలు అవే ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, నెక్స్ట్ కంటెంట్ ఏం పెట్టాలి, వీళ్ళకి ఏది నచ్చుతుంది, ఏది ఇంట్రెస్ట్గా చూస్తారు, కొన్ని యూస్ఫుల్ వీడియోస్ ఏం పెట్టాలి. సో ఇలాంటివన్నీ ఎంతసేపు మన మైండ్లో అలా అలా తిరుగుతూనే ఉంటాయి. నాకైతే అలాగే ఉంటుంది. నేను ఇంకా రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఇంకా నా ఫ్యామిలీ అంతా నేనే కదా చూసుకోవాలి, నా పిల్లలు నేనే చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, మొత్తం అవన్నీ మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అంటే చూసే వాళ్ళకి సింపుల్గా అనిపిస్తుంది, బట్ అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుంది అనేది. జాబ్ అంటే మనం బయటకు వెళ్ళిపోతాము, ఆఫీస్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకొని వచ్చేస్తాం, మనకి పెద్ద తేడా ఉండదు అనమాట. ఇంట్లో ఎవరో ఒకరు పెట్టుకుంటాము, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళడము, డే కేర్లో వదిలేసి వెళ్ళడము అలా చేస్తాం. బట్ యూట్యూబ్ అంటే అలా కాదు, ఎంతసేపు మనం 24 hours వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఉంటుందన్నమాట. అలా పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి, అలాగే మన ప్రొఫెషన్ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అంతే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. గోల్డ్ కలెక్షన్ లో ఈ సోదంతా ఎందుకు అనుకోకండి, నా హ్యాపీనెస్ నా సాటిస్ఫాక్షన్ మీద షేర్ చేసుకోవాలనిపించింది అంతే. సో అంత కష్టపడితే నాకు నేను ఈ స్టేజ్కి రీచ్ అవ్వగలిగాను అనమాట. నాకు నచ్చినవి నేను కొనుక్కోగలిగాను. సో అది ఇప్పుడైతే ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి గోల్డ్ కలెక్షన్ అయితే చూపించేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది. సో ఫస్ట్ మనం చిన్న వాటితో స్టార్ట్ చేద్దాము. నాకు బ్లాక్ బీడ్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను, బట్ నా దగ్గర ఎక్కువ బ్లాక్ బీడ్స్ లేవన్నమాట గోల్డ్లో. అంటే రెండు ఉన్నాయి నా దగ్గర అంతే. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటాను, బట్ నాకు అంత నచ్చలేదన్నమాట డిజైన్స్ అయితే. నాకు సింపుల్గా ఉండాలి, లైక్ కుర్తాస్ మీద వేసుకునే దానికి లాగా పెద్ద పెద్దవి ఎక్కువ హెవీగా ఉంటే నాకు ఇష్టం లేదు. సో ఇలా సింపుల్గా ఉంటే తీసుకుందాము అనిపించింది. సో నాకు ఇవి నచ్చాయన్నమాట. ఇది ఒకటి తీసుకున్నాను. మనకంతా కూడా పైన ఇలా గోల్డ్ చైన్ వస్తుంది, మధ్య మధ్యలో ఇలా బ్లాక్ బీడ్స్ వస్తాయన్నమాట. ఇలా 2 sets ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, అండ్ కింద ఇలా పెండెంట్ వచ్చింది. చాలా డిఫరెంట్గా చాలా ట్రెండీగా అనిపించింది అనమాట నాకైతే. చాలా క్లాసీ బ్లాక్ బీడ్స్ ఇవైతే. మనకి వెస్ట్రన్ వేర్ మీద కానీ కుర్తాస్ మీద కానీ చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది, వేసుకుంటే నాకు చాలా నచ్చింది. సో అందుకే ఇది తీసుకున్నాను. ఇది వెయిట్ వచ్చేసి 10 grams ఉంది. అంటే సింపుల్గా లైట్ వెయిట్లో కావాలి అనుకున్నాను, అలాగే తీసుకున్నాను అనమాట. సో ఇది సూపర్గా ఉంది, అసలు నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది చైన్ లాగా ఉంటుంది, అలాగే బ్లాక్ బీడ్స్ లాగా ఉంటుంది. నాకు ఇలా ఇష్టం అనమాట. అంటే కొంచెం చైన్ వచ్చి కొంచెం బ్లాక్ బీడ్స్ వచ్చి అలా కాంబినేషన్ ఇష్టము. సో అందుకోసం ఇది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అంతా కూడా ఉంటే బాగుండేది, బట్ నాకు అలా దొరకలేదు. ఇంకా మనం చేయించుకోవాలి ఆర్డర్ ఇచ్చి. సో ఇది రెడీమేడ్గా తీసేసుకున్నాను. సో ఇది చాలా నచ్చింది నాకు. ఇది ఇది నా ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అయితే. ఇంకొకటి కూడా తీసుకున్నాను, 2 black beads తీసుకున్నాను. అంటే ఇది నేను జనవరి అండ్ ఫిబ్రవరిలో నేను చేసిన షాపింగ్ అనమాట. ఒక 3-4 times ఏమో వెళ్ళాం మేము గోల్డ్ షాపింగ్కి. ఒక్కొక్కసారి నచ్చేది, ఒక్కొక్కసారి నచ్చలేదు. అలా 3-4 times నచ్చినవి నేను తీసుకున్నాను. ఆ కలెక్షన్ ఇదనమాట. ఇది నెక్స్ట్ బ్లాక్ బీడ్స్. ఇది కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ బ్లాక్ బీడ్స్ లాగా ఉంటుంది. పైన అయితే సింగిల్ లేయర్ వచ్చింది, మనకి ఒక లైన్ వచ్చింది, మధ్యలో ఇక్కడ గోల్డ్ బీడ్స్ వచ్చాయి, అలాగే రోడియం పాలిష్ ఉంటుంది కదా, సో అది వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చేసరికి 3 వచ్చాయి. అంటే కొంచెం సన్న చైన్ వచ్చి 3 lines ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, అండ్ మళ్ళీ కింద బాల్స్ లాగా వచ్చాయి. చాలా డిఫరెంట్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మనం కుర్తాస్ మీదకి శారీస్ మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. అంటే కొంచెం ట్రెడిషనల్గా అనిపించింది నాకైతే ఇది. సో ఇలా తీసుకున్నాను. నాకు మెయిన్ సింగిల్ లేయర్సే కావాలన్నమాట, సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ నాకు ఇష్టము. సో ఇది నెక్స్ట్ వన్ అయితే. ఇది కూడా అంతే, అరౌండ్ 12 grams ఏమో పడింది నాకు. అంటే బీడ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గోల్డ్ కూడా ఇక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, అంతే 10 to 11 grams అంతే. ఎక్కువ కూడా ఏం పడలేదు, చాలా తక్కువగా వచ్చేస్తాయి. నాకు ఈ రెండు కలిపి 75,000 అయింది. ఈ రెండు కలిపి బ్లాక్ బీడ్స్ అయితే. అండ్ వీటి మీద నేను ఆల్రెడీ కమ్మలు మీకు చూపించేశాను. అంటే ఇవి కూడా వీటితో పాటు తీసుకునేదే కాబట్టి మీకు ఈ కలెక్షన్లో చూపిస్తున్నాను, కొత్తవి కాబట్టి. సో బ్లాక్ బీడ్స్తో ఉన్న బుట్టలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అసలు. చాలా క్లాసీ లుక్ అనమాట. మనం సింపుల్గా ఉండే బ్లాక్ బీడ్స్ వేసుకొని ఇవి పెట్టుకున్నామంటే చాలు, ఒక మంచి డిఫరెంట్ సెట్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలాంటి బుట్టలు తీసుకొని చాలా బాగున్నాయి. ఇలాంటి సేమ్ సౌజన్య కూడా ఇంకొక పేరు తీసుకుంది, అవి తన దగ్గర ఉన్నాయి. సో ఇది. And next we move on to necklace. So నా నెక్లెస్ అయితే ఇది చాలా చాలా నచ్చింది నాకు. ఇదైతే అంటే నాకు ఎక్కువ కూడా పర్ల్స్ కింద వచ్చేలాగా అలా ఉన్నాయన్నమాట. బట్ ఈసారి నేను ఇలా ఈ బీడ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఇలాగా అందుకని ఈ బీడ్స్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. పెండెంట్కి వచ్చేసి లక్ష్మీదేవి వచ్చారు, అండ్ ఇక్కడ నెక్లెస్ అంతా కూడా ఒకటి లక్ష్మీదేవి అమ్మవారు, అండ్ ఇక్కడంతా పీకాక్స్ వచ్చాయి, అండ్ ఇక్కడ మామిడి పిందెలు వచ్చాయి. సో మొత్తం అన్నీ కవర్ అయిపోయినాయి. అంటే పీకాక్స్, లక్ష్మీదేవి అమ్మవారు, ఏమంటారు ఈ బీడ్స్, అండ్ mangoes so अन्नी కలిపి ట్రెండింగ్ లో ఉండేవన్నీ కూడా ఒక దగ్గర ఉన్నట్టున్నాయి అన్నమాట చాలా నచ్చింది నాకు అసలు వేసుకుంటే చాలా హెవీగా చాలా నిండుగా అనిపిస్తుంది సో అందుకే ఇది తీసుకున్నాను మెయిన్ గా మనం సారీస్ మీద కదా వేసుకుంటాము పట్టు సారీస్ మీద కానీ ఏదైనా మన మ్యారేజెస్ ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటివి వేసుకుంటాం కాబట్టి కొంచెం హెవీగానే తీసుకున్నాను అండ్ దీని weight వచ్చేసి 45 గ్రామ్స్ ఉందన్నమాట మొత్తం నెక్లెస్ కలిపి అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2,13,000 పడింది నేను తీసుకున్నప్పటికీ ఇంకా మీరు 45 గ్రామ్స్ की ఎంత అంటే ఈ రోజు ఎంత ఉందో మీరు కౌంట్ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే అంత పడినట్టు నాకైతే నేను తీసుకున్నప్పుడు 2,13,000 పడింది సో ఇది అండ్ ఇదైతే నేను గోల్డ్ ప్యాలెస్ లో తీసుకున్నాను మీకు తెలిసే ఉంటుంది జైన్ గోల్డ్ ప్యాలెస్ అన్ని ఒక లైన్ లో ఉంటాయి కదా సో అక్కడ గోల్డ్ ప్యాలెస్ లో తీసుకున్నాను మీరు అక్కడ వెళ్ళి నా పేరు చెప్పారంటే మీకు కూడా వేస్టేజ్ అలాంటి వాటిలో డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇదేం కొలాబరేషన్ వీడియో కాదు ఎవరైనా గోల్డ్ కొలాబరేషన్ చేస్తారో చెప్పండి అంటే జస్ట్ నాకు ఇక్కడ పరిచయం అయ్యారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంతే అంటే మంచిగా చూపిస్తారు బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ వేస్టేజ్ కూడా పర్లేదు అనమాట అంటే మరీ అంత హెవీ హెవీ వేస్టేజెస్ అయితే ఏమి వేయట్లేదు కొంచెం తక్కువకే వేస్తారు సో చెప్పండి మీరు చెప్తే మీకు మంచిగానే ప్రైస్ అయితే ఇస్తారు అండ్ తర్వాత అండ్ ఇది నా నెక్లెస్ అయితే అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి జైన్ గోల్డ్లో తీసుకున్నాను సో ఇవి ఈ మధ్య నేను అన్ని కూడా గోల్డ్ ప్యాలెస్ కానీ జైన్ గోల్డ్లో కానీ తీసుకుంటున్నాను నాకు అక్కడే బాగా నచ్చుతున్నాయి అనమాట అండ్ మాత్రం అక్కడ తీసుకోలేదు చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నా హారం నేను ఈసారి కొంచెం హెవీగానే తీసుకున్నాను అనమాట పెద్ద హారం తీసుకున్నాను నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట ఇలా ఒక మంచి పెద్ద హారం తీసుకోవాలి అని సో ఫైనల్లీ నా కళ అయితే నెరవేరింది నిజంగా చాలా 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 బాగా నచ్చింది దీనికోసం నేను హాస్ని ఓని ఫంక్షన్ అప్పుడు మా చెల్లి శ్రీమంతం అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అంత నచ్చలేదన్నమాట బట్ ఒక్కసారి చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది సో అందుకే ఇంకా తీసేసుకున్నాను కొంచెం హెవీగా ఉన్నా కూడా పర్లేదు ఇంకా తీసుకుందాము అనిపించి ఇది తీసుకున్నాను ఓ మై గాడ్ అసలు నిజంగా ఎంత నచ్చిందో నాకు ఇదైతే అండ్ ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ తో ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు అండ్ పీకాక్స్ మ్యాంగోస్ అన్ని కూడా మిక్స్డ్ లాగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే మనకి ఆల్టర్నేట్ గా ఒక పీకాక్ వస్తుంది ఒక లక్ష్మీదేవి వస్తారనమాట సో ఇలా వచ్చింది అండ్ స్టోన్స్ కూడా బాగానే ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి కెంపులు ఉన్నాయి అలాగే పచ్చలు ఉన్నాయి అండ్ పర్ల్స్ ఉన్నాయి సో ఇంకా వైట్ సీజర్స్ కూడా ఉన్నాయి అన్ని కలిపి మల్టీ హారం లాగా అన్నమాట ఎంత నచ్చిందో అసలు చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటిది పెట్టుకున్నామంటే మనకి పైన నెక్లెస్ బాగా కనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు నెక్లెస్ కమ్ లాంగ్ హారం పెట్టుకోవాలనుకున్నప్పుడు కింద యూ షేప్ లో తీసుకోండి వీ షేప్ లో ఉండేది కాకుండా అప్పుడు మీకు నెక్లెస్ కూడా బాగా కనిపిస్తుంది లేదు ఓన్లీ హారం ఒకటే వేసుకోవాలనుకుంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో తీసుకోవచ్చు సో ఇది నా మెయిన్ హారం అయితే ఇది నాకు 112 గ్రామ్స్ పడింది అంటే సవర్ల లెక్కని చెప్పాలంటే నాకు 14 సవర్లు పడింది అనమాట కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయింది నాకు ఇది అరౌండ్ 5.3 lakhs ఏమో అయింది అంటే కొంచెం హెవీగా ఉంది వెయిట్ కూడా ఎక్కువే ఉంది అండ్ మళ్ళీ స్టోన్స్ అన్నిటికీ కాస్ట్ అంతా వేస్తారు కాబట్టి నాకు కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది అరౌండ్ 5.4 or 5.5 lakhs అయింది అనమాట ఈ లాంగ్ హారం అయితే కొంచెం పెద్దది హెవీ హారం సో ఇది అసలు చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ ఇది వచ్చేసి నేను ముఖేష్ జ్యువెలర్స్ లో తీసుకున్నాను అనమాట ఇది కూడా అక్కడే ఆ లైన్ లోనే ఉంటాయి జైన్ గోల్డ్ కొంచెం ముందుకు వెళ్ళామంటే ముఖేష్ జ్యువెలర్స్ ఉంటారు సో అక్కడ నా హారం తీసుకున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది అక్కడ కూడా మీరు చెప్పొచ్చు కావాలంటే నా పేరు సో నాకు తగ్గించినట్టే మీకు కూడా వేస్టేజ్ తగ్గిస్తారు ఎందుకంటే వాళ్ళందరూ నాకు బాగా పరిచయం అయిన వాళ్ళు అనమాట అందుకే తగ్గిస్తారు లాంగ్ హారం అయితే ఓ మై గాడ్ నిజంగా చాలా 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 బాగా నచ్చింది నాకైతే చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది ఓ మై గాడ్ నేను ఇంత పెద్ద వస్తువు తీసుకోగలిగానా అని అనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కమ్మలు తీసుకున్నాను ఏమబ్బా సో ఇది నెక్స్ట్ ఒక పెద్ద బుట్టలు సో బుట్టలు ఇంకా మనకి మామూలు చిన్న దాంట్లో పట్టలేదు అందుకే దీంట్లో పెట్టించారు సో ఇది టడాన్ టడాన్ ఓ మై గాడ్ సో ఇవి నా బుట్టలు అయితే అబ్బబ్బబ్బ అసలు ఎందుకులే ఇవి చూడగానే నాకు చాలా చాలా నచ్చాయన్నమాట అండ్ మా చెల్లి తీసుకుంది కదా ఆల్రెడీ శ్రీమంతం అప్పుడు సో అదే ప్యాటర్న్ లో ఇంకొంచెం పెద్ద బుట్టలు అనమాట ఇవైతే మా చెల్లివి త్రీ సవర్లు అంటే 3 సవర్లు ఇది 4 సవర్లు అనమాట ఒక్కొక్కటి 2 సవర్లు ఉంది ఒక్కొక్క బుట్ట దీని వెయిట్ అంటే సవర్లు లెక్క కాకుండా గ్రామ్స్ లెక్క చెప్పాలంటే 4 4 8 32 గ్రామ్స్ సో మొత్తం మనకి 32 గ్రామ్స్ ఉంది ఈ బుట్టలు అయితే పైన లక్ష్మీదేవి స్టడ్ వచ్చింది అండ్ కింద అయితే ఇలాగా చాంద్బాలి లాగా వచ్చి కింద పెద్ద బుట్టలు వచ్చాయి సో అంటే హెవీ హారం ఇంకా నెక్లెస్ తీసుకున్నాను కదా సో దాని మీద బాగా మ్యాచ్ అవ్వాలి అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా పర్ల్స్ ఉన్నాయంటే మనకు అన్నిటికి కూడా మ్యాచ్ అయిపోతుంది చూసారు కదా ఇలాగా ఒక సెట్ లాగా అయిపోతుంది సో అందుకోసం ఇది తీసుకున్నాను చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇవి నా బుట్టలు మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోవాలి ఓకేనా బ్యాంగిల్స్ సో ఇవి నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను బట్ ఇలాగే నేను తీసుకున్నాను కాబట్టి ఈ కలెక్షన్ లో యాడ్ చేశాను అనమాట ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను అంటే ఇప్పుడు కాకుండా నేను అంతకుముందు నెల్లూరుకి వచ్చాను కదా అప్పుడు తీసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కూడా సో ఇవి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అనమాట ఇవి పార్టీ వేర్ బ్యాంగిల్స్ మనకి ఫంక్షన్ వేర్ అనమాట చాలా బాగుంటాయి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీదకి దేని మీద కూడా బాగుంటాయి సో నేను మా చెల్లి ఒకేసారి తీసుకున్నాను కదా సో అప్పుడు ఇవి సో ఇవి అంటే ఇవే అచ్చంగా వేసుకోవడానికి టైం రాలేదనమాట వేసుకోవాలి నెక్స్ట్ టైం ఓన్లీ ఫంక్షన్లో ఏమో నేను మధ్యలో పింక్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్తో పాటు ఇవి అటు ఇటు వేసుకున్నాను సో ఒకేసారి మొత్తం ఈ 4 బ్యాంగిల్స్ ఒకసారి వేసుకోవాలి తర్వాత ఎప్పుడైనా ఫంక్షన్స్కి సో ఇది బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి నావి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా నాకు నచ్చాయి బాగా అఫ్కోర్స్ నాకు నచ్చితేనే కొనుక్కున్నాను అనుకోండి సో ఇవి సో అంతే అనమాట నేను ఈ 2 months లో చేసిన షాపింగ్ అయితే నా లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇదైతే సో అది సంగతి ఇవి నేను తీసుకున్న గోల్డ్ అయితే రీసెంట్ గా సో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని నేను బ్యాక్ కెమెరాతో కూడా పెట్టి చూపిస్తూ ఉంటాను కాబట్టి మీకు నీట్ గా అర్థమైపోతుంది సో నచ్చింది అనుకుంటాను నా వీడియో మీ అందరికీ కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటాను సో ఒకవేళ నచ్చితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్ లో అడగండి నేను రిప్లై ఇస్తాను సో ఇది ఈ రోజు నా వీడియో అయితే నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే